గోరంట్ల బాలికల పాఠశాలలో ఇటీవల విద్యార్థులకు పౌష్టికాహారంలో భాగంగా నిర్వాహకులు అందచేసే చిక్కీలు చెత్తకుప్పలో ఉండటంపై బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శుభ పాఠశాల కమిటీ చైర్మన్ మీడియాకు వివరణ తెలిపారు. చిక్కీలు పాడైపోయినందుకే వాటిని తిరస్కరించామని, వెంటనే ఏజెన్సీ నిర్వాహకులు వాటి స్థానంలో మరో చిక్కీలు ఇచ్చారని తెలిపారు. చెడిపోయిన చిక్కీలు ఏజెన్సీ వారితో మేము తీసుకెళ్లమని చెప్పడంతోనే నాసిరకం చిక్కీలు కావడం, ఏజెన్సీ మార్పు కావడంతో నాసిరకం చిక్కీలను వారు వెనక్కి తీసుకుపోవడంతో పాడైపోయిన చిక్కీలు వాచ్మెన్ చెత్తకుప్పలో పారేశారని, దీంతో ఆరు బయట కావడంతో పాడైపోయిన చిక్కీలు చెత్తకుప్పలో ఉండడం అందరి దృష్టిలో పడిందని శోభ తెలిపారు. పాఠశాలలో భోజన వస్తి గుడ్లు చిక్కీలు పర్యవేక్షిస్తూ ఉంటామని పాఠశాల కమిటీ చైర్మన్ గిరిజమ్మ తెలిపారు. అనంతరం విద్యార్థులు సైతం మాట్లాడుతూ పాఠశాలలు రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారని, వారికి 3 రోజుల గుడ్డు చిక్కీలు నాణ్యమైనవే ఇస్తున్నారని, ఈ విధమైన అసౌకర్యాలు లేకుండా భోజనాన్ని అందిస్తున్నామని, ఉపాధ్యాయులు కూడా టీచింగ్ విధానంలో అర్థమయ్యేలా బోధిస్తున్నారని విద్యార్థులు తెలిపారు. మీ స్కూల్లో స్కూల్ ఎర్రపల్ స్కూల్ ఈ స్కూల్ ఈ గర్ల్స్ హై స్కూల్ బర్తుంది. నేను జెడ్పిజిహెచ్ఎస్ స్కూల్లో చదువుతున్నాను. నేను 10వ తరగతి చదువుతున్నాను. మాకి చిక్కీలు సోమవారము బుధవారము శుక్రవారం ఇస్తున్నారు. అవి చాలా బాగున్నాయి. ఏమి కానీ అనారోగ్యంగా లేవు. అన్నీ బాగా ఇస్తున్నారు. రుచికరంగా కూడా చాలా బాగున్నాయి. శనివారం తప్ప మిగతా రోజులన్నీ గుడ్డు కూడా ఇస్తున్నారు. ఆహారం ఇక్కడ మధ్యాహ్నం తినడానికి కూడా చాలా రుచికరంగా ఉంది. మెనూ ప్రకారమే రెగ్యులర్గా పెడుతున్నారు. మెనూ ప్రకారమే రెగ్యులర్గా అన్నీ ఇస్తున్నారు. నా పేరు ఎస్ఎఫ్. నేను జెడ్పిజిహెచ్ఎస్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. మాకు ఇక్కడ ప్రతిరోజు గుడ్డు ఇస్తున్నారు. ఒక శనివారం తప్పించి ప్రతిరోజు గుడ్డు ఇస్తున్నారు. మరియు మా సోమవారం బుధవారం శుక్రవారం చిక్కీలు ఇస్తున్నారు. మాకు పెడుతున్న భోజనం కూడా చాలా రుచికరంగా ఉంది. మరియు ఎంతో ఆరోగ్యకరమైన భోజనాన్ని మాకు మధ్యాహ్నం వండి పెడుతున్నారు. పేరు చెప్పి చెప్పండి. నా పేరు ఎస్ సమీరా. నేను 10వ తరగతి జెడ్పిజిహెచ్ఎస్ పాఠశాలలో చదువుతున్నాను. ఇక్కడ మాకు రోజు ప్రతిరోజు ఉపాధ్యాయులు వచ్చి లెసన్స్ చెప్తున్నారు. రోజు బాగా లెసన్స్ చెప్తున్నారు. టైంకి ప్రతిరోజు ఉపాధ్యాయులు వచ్చి లెసన్స్ చెప్తున్నారు. రోజు బాగా లెసన్స్ చెప్తున్నారు. టైంకి వచ్చి మాకు లెసన్స్ చెప్తున్నారు. అలాగే ఇక్కడ ప్రతి టీచరు కూడా మా ఆరోగ్య విషయంలో కానీ మా ఫుడ్ విషయంలో కానీ ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారు. మిడ్ డే మీల్స్ అప్పుడు కూడా ముగ్గురు టీచర్లు రోజు నిలబడతారు. మాకు ఒకవేళ అన్నం తినకపోయినా కానీ ఏమైనా బాగలేకపోయినా వారికి చెప్తే వారు కూడా చేసే వాళ్ళకి చెప్పి వాటిని సరిదిద్దుతారు. కాబట్టి మాకు ఇక్కడ భోజన సౌకర్యాలు చదువు సౌకర్యాలు బాగా అందుతున్నాయి. జిల్లా బాలిక ఉన్నత పాఠశాల పాఠశాల నుంచి చిక్కీస్ విషయం న్యూస్ రావడం వల్ల రావాల్సి వస్తుంది. చిక్కీస్ యాక్చువల్గా మాకు ఆగస్టులో వచ్చిన చిక్కీస్
మేమంతా వెరిఫై చేసి వన్ డేలో తల మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఒక రెండు బాక్స్లు అంటే 300-200 చిక్కీస్ చెడిపోయిన మీరు చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక 3 డేస్లోనే మాకు రీప్లేస్ చేయడం కూడా జరిగింది. అయితే ఆ చెడిపోయిన చిక్కీస్ మేము పక్కన పెట్టడం కూడా అయింది. కమిటీ చైర్మన్ కూడా ఇన్ఫర్మేషన్ అందించడం అయింది. తను కూడా వచ్చి చెక్ చేసి కొత్త చిక్కీస్ పాడైపోతున్నట్లుగా పురుగులు ఇతలకి రాకుండా కొంచెం దూరంగా పెట్టించడం జరిగింది. అయితే అవి మాకు తెలియకుండా వాచ్మెన్ పాఠశాల దాన్ని శుభ్రం చేస్తూ అవి పాడైపోయిన ఉద్దేశంతో బయట పారవేయడం జరిగింది. మేము చిక్కీస్ ఏజెన్సీకి వెనక్కి ఇవ్వాలనే ఉద్దేశంతో పక్కన పెట్టడం జరిగింది. అయితే ఆ ఏజెన్సీ చేంజ్ కావడం వల్ల మేము వెనక్కి ఇవ్వలేకపోయినాం. అయితే ఆ ఏజెన్సీ వాళ్ళు మాకు వెంటనే ప్లేస్ ఇవ్వడం కూడా జరిగింది. బట్ వాళ్ళు మేము తీసుకొని వెళ్ళి మేము ఏం చేయాలా, మీరే మేడం పడేసుకోండి అని చెప్పడం వల్ల మేము అలాగే ఉంచడం జరిగింది. అవి తెలియక వాచ్మెన్ బయట పారవేయడం, మేము వచ్చిన తర్వాత ఆ విషయం తెలియడం కూడా జరిగింది. ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈ వాచ్మెన్ మాకు తెలియకుండా పడేయడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. అయితే దీన్ని తిరిగి పునరావృతం కాకున్నట్లుగా వెంటనే ఆ చిక్కీస్ మేము చిక్కీస్ కానీ ఎగ్స్ కానీ రివర్స్గా వెంటనే వాళ్ళకు వద్దన్నా కూడా వాళ్ళకి ఇచ్చి ఉంటే ఈ ప్రాబ్లం మాకు అరేజ్ అవుతా ఉండేది. ఇప్పుడు అరేజ్ కావడం వల్ల మేము మేల్కొని వెంటనే మాకు వద్దు, మీరు ఎక్కడైనా పడేసుకోండి అని చెప్పి మేము వాళ్ళకి ఇవ్వాలని తీర్మానం చేసుకొని ఉన్నాము. నమస్కారం, నా పేరు గిరిజమ్మ, స్కూల్ చైర్మన్ నేను. ఈ బర్ఫీలో ఈ ఉండేవి పులుగులు ఉన్నాయి. దాంట్లోన వారం కిందటే నేను వచ్చి చెక్ చేసినాను. చెక్ చేసి బర్ఫీలు బాగలేవని నేను పక్కన పెట్టేయమని చెప్పి మేడంకి వెళ్ళాను. మేడం